గురువుగారు విజయరామ్ గారి ప్రేరణతో ఆయన చెప్పిన తరహాలో వంటలు మొదలుపెట్టాం. ముందుగా వేడి నీళ్ళల్లో పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకుని ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఆ తర్వాత నూనె, ఈ నూనె ఆయనే విజయరామ్ గారి దాని దగ్గర తెచ్చాం. నువ్వుల నూనె ఇది, గానుగతో పట్టిన నూనె ఇది. నువ్వుల నూనె వేసుకుంటున్నాను. నూనె కొంచెం నువ్వుల నూనె వేసుకున్నాను. దీని తర్వాత ఇది కొంచెం వేడైన తర్వాత ఆయన దగ్గరే తెచ్చిన కాలాభట్ రైస్ అది వేస్తాను. సైంధవ లవణం, మామూలు ఉప్పు కాకుండా సైంధవ లవణం తెచ్చాం. ఇది కూడా ఎంత ప్రభావితం చేస్తుందో చూద్దామని సైంధవ లవణం, సైంధవ లవణం తెచ్చి అదే వాడుతున్నాం. ఇది కూడా ఆయన దగ్గరే తెచ్చాం, బయటది కూడా ఉంది ఇంట్లో, ఆయన దగ్గరే తెచ్చాం. ఎందుకైనా సరే అని చాలపోతే తర్వాత తీసుకోవచ్చు, కొంతవరకు అయితే వేసాను. రైస్ ఆయన దగ్గరే తెచ్చుకున్నటువంటి, గురువుగారి దగ్గర తెచ్చుకున్న రైస్, కాలాభట్ రైస్. ఈ రైస్ కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను. దీంట్లో ఈ రైస్లో ప్రధానంగా ఏంటంటే ఇవి పాలిష్ పట్నీ కాదు, ఖాళీ మీదున్న పొట్టు వలిసేసి అంతవరకు అట్లా చేసిన వడ్డు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ విత్తనం దేశీ విత్తనం, దేశీ విత్తనమే కాకుండా ఇది దాదాపు ఒక 50 60 సంవత్సరాల కింద పండించుకుని తినే టైప్. నేను మొన్న ఒక ఇంటర్వ్యూ కూడా చేశాను ఒకళ్ళని, వాళ్ళు కూడా చెప్తున్నారు 60 సంవత్సరాల క్రితం మేము 40 సంవత్సరాల క్రితం మేము కూడా తిన్నాము ఈ వడ్లు, అవి బాగుండేయని చెప్తున్నారు. ఈ సొరకాయ జ్యూస్ చేసుకున్నప్పుడు ఆ లోపల ఉన్నటువంటి గింజలు అవి, దీంట్లో కూడా ప్రాపర్టీస్ ఉంటాయి. కాకపోతే ఇది ఎక్కువ మంది, ఎందుకంటే ఇది కొంచెం తీయగా ఉంటుంది. అది తినేటప్పుడు ఆ తీపి టేస్ట్ ఏదైతే ఉందో అది ఇష్టం అనిపించదు. కూరల్లో ఉన్నా కూడా కూర అంతా కూడా టేస్ట్ పోతుందని వేసుకోరు. నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు కారం ఉప్పు అవన్నీ ఉన్నాయి కదా, ముందుగా దాన్ని వేసాను. ఆ ఉప్పు కారం అంతా దానికి నూనె అంతా పట్టుకుని ఆ తీపి గుణం అనేది పోతుంది. చూద్దాం ఒకసారి. బియ్యం 70 80% ఉడికితే తర్వాత వేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆకుకూరలు మొత్తం ఉడకకూడదు, జస్ట్ ఒక స్టీమ్ పడితే చాలు వాటికి. అందుకనే కొంచెం ఇది ఒక 80% ఉడికిన తర్వాత పైన ఒక్క స్టీమ్ తర్వాత అది తీసేసుకుంటే అయిపోతుంది. క్యారెట్ కొంచెం, క్యారెట్ వేసుకుంటున్నాను. క్యారెట్ తర్వాత బఠానీతో పాటు పుదీనా కూడా ఉంది కొంచెం. అది కలర్ మారిపోయింది, నిన్నటిది ఆమె తీసింది కలర్ మారిపోయింది. గోకరకాయ వేసుకుంటున్నాను. కొంచెం వేసుకునేటప్పుడు ఏది ముందు ఉడకాలి ఏది వెనక ఉడకాలి అనేది అది చూసుకుని వేసుకుంటే అయిపోతుంది. ఇది చిక్కుడుకాయ. ఆ తర్వాత బీన్స్ కొంచెం తర్వాత వేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇది తొందరగానే ఉడికిపోతుంది. కాబట్టి ఇక్కడున్న క్యాబేజ్ వేసుకున్నాం. క్యాబేజ్ తర్వాత క్యాలిఫ్లవర్ కూడా తొందరగా నడుపుతుంది, ఇది కూడా తర్వాత వేసుకోవచ్చు. ఒకటి ఏం చేస్తాం, ముల్లంగి వేస్తున్నాను. ముల్లంగి తర్వాత ఉల్లిపరక ఒకసారి చూద్దాం ఎంతవరకు ఉడికిందో చూసుకుని, ఎంతవరకు ఉడికిందో చెక్ చేసిన తర్వాత మిగతాయి కూడా పడేస్తే జస్ట్ టీము ఉడకల, ఇంకా ఉడకాలి. ఇంకొంచెం ఉడికిన తర్వాత ఇది పచ్చిపోలేదు ఇంకా. ఇది కొంచెం అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని ఆకుకూరలు ఉన్నాయి, అవి కూడా తర్వాత వేసుకోవచ్చు. అప్పటి వరకు కొంచెం మూత పెట్టి ఉంచేస్తాం. ఇది చెక్ చేసుకుందాం ఇంకొకసారి. ఎక్కువ మెత్తగా అయితే దాని టేస్ట్ పోతుంది. నాని వీడిని తీసుకో ఒకసారి, నాని వీడిని తీసుకో ఒకసారి. ఇది ఎక్కువ మెత్తగా అయితే టేస్ట్ పోతుంది, అది ఉడికి ఉడకనట్టుగా ఉండాలి. కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ అంటే 60% ఉడికినాయి. ఇప్పుడు మిగతా ఉన్న క్యాలిఫ్లవర్ బీన్స్ కూడా వేసేస్తాం. ఇది క్యాలిఫ్లవర్ వేసాను. దీని తర్వాత బీన్స్, ఇవన్నీ తొందరగా ఉడుకుతాయని కొంచెం అది మెత్తగా అయిపోతే తీయలాగా అనిపిస్తుంది కూర, కొంచెం తీపి టేస్ట్ లాగా వస్తుంది, అందుకనే ఇది చేశాను. దీని తర్వాత బచ్చలి కూర, బచ్చలి కూర
బత్సలి కూర అయిపోయిన తర్వాత మెంతెం, పెద్ద మెంతెం, తర్వాత పొన్నగంటి కూర, తర్వాత గోంగూర, ఇవన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు తీసేసి చాలా స్టవ్ కూడా మార్చేసుకుంటాను చిన్నగా నెక్కి. ఎందుకంటే ఈ స్టేజ్లో కనుక అది ఎక్కువ ఉందనుకో ఎక్కువ ఉడుకుతుంది, మ్యాక్సిమం ఎక్కువ ఉడకకుండా చేసే ప్రయత్నం చేయాలి. ఒకసారి ఇదన్నీ కలిపేసి నేను అనుకుంటా ఈ కుండగోడ చూస్తా నెక్స్ట్ టైంకి, కుండగోడని కొంచెం పెద్దది పెట్టాలా లేకపోతే వేరు వేరు పెట్టాలా చూస్తా నేను, లేకపోతే ఉడికే వరకు సరిపోతుందేమో. ఇది ఎందుకంటే ఇవన్నీ ఫస్ట్ టైం చేసేవి కాబట్టి కొంచెం అంచనా సరిగా లేదు, చూస్తాను ఇవన్నీ ఎట్లా ఉందో ఒకసారి నెక్స్ట్ టైం సెట్ చేస్తానండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టి జస్ట్ ఒకసారి ఒక స్టీమ్ పట్టిన తర్వాత చిన్న మంట మీద పెట్టి కొంచెం సేపు ఉంచుతాను. అది ఆల్మోస్ట్ చాలా వరకు అయిపోయినట్టు, ఇది ఒకసారి చెక్ చేసుకుందాం. మొదటి నేను ఒకసారి ఒకసారి అంతా కలిపి చూస్తాను. ఇదేమో నాని బియ్యం సరిపోయేమో కొంచెం కొంచెం అన్నది, బియ్యం ఎక్కువ ఎందుకు లేదు సరిపోను అన్నాను. కానీ ఓవరాల్గా అయితే ఇప్పుడు కుండడమా అయింది మొత్తం కలిసి ఆకుకూరలు ఇవన్నీ కలిసి తినడానికి అయితే సరిపోతుంది, కానీ టేస్ట్ ఎట్లా వచ్చిందనేది ఇక్కడ ముఖ్యంగా చూడాలి. టేస్ట్ రాకపోతే మాత్రం తినటం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆ టమాటాలు ఇంతకుముందు వేయలేదు, టమాటా చెర్రీ టమాటా వేసుకున్నాను, చెర్రీ టమాటా, స్ప్రౌట్స్, కొత్తిమీర కూడా వేసేనండి. ఇంకొకసారి కలుపుకుందాం కిందికి మీదికి. కొంచెం స్టీమ్ మీద ఉడికిస్తే బాగుంటుంది, స్టీమ్ మీద మూత పెట్టేసి దాని మీద స్టీమ్ మీద ఉడికిస్తాం. ఒకసారి చెక్ చేసుకుందాం దీన్ని. నాని అని చూస్తూ ఉండు ఒకడన్నా సరిపోని ఉడికినాయి, కానీ నీళ్ళు ఎక్కువైనాయి ఈరోజు. ఎక్కువ సేపు పెట్టినా కూడా నీళ్ళు అయితే పోయేటట్లేవు, అంటే నీళ్ళు ఎక్కువైనాయి అంటే నాని ఏమందంటే నీళ్ళు తక్కువైనాయి అంది. అనేవరకు డౌట్ వచ్చి నేను నీళ్లు పోసాను కొన్ని. నేను ఎందుకు కొంచెం తక్కువ పోసానంటే ఆకుకూరలలో నీరు ఎక్కువ ఉంటుంది కదా సరిపోతుందని అంచనాతో ఇట్లా పోసాను. కానీ నాని అనేవరకు నాకు కూడా డౌట్ వచ్చింది అంటే ఎక్కువనే అని. కానీ నెక్స్ట్ టైం వేసేటప్పుడు ఏం చేయాలంటే అవి కొంచెం తక్కువ చేయాలి, నీళ్ళు తక్కువ చేయాలి. నేను మూత పెట్టుకున్నాను, ఇది కొంతసారి చూద్దాం దీని పొజిషన్ ఎట్లా ఉందో. ఇది ఓవరాల్గా కొంచెం వాటర్ అయితే ఎక్కువ అయినట్టు, అయినట్టే కాదు వాటర్ ఎక్కువైంది. ఇది మనం చేసినా కూడా ఇక వాటర్ అయితే కంప్లీట్ కష్టమే లాగుంది. ఈ రోజుకైతే ఇట్లనే కొంచెం అడ్జస్ట్ కావాలి, మెత్తగా అవుతుంది. మెత్త కావద్దు అనుకున్నాను కానీ మెత్తగా అవుతుంది ఈరోజు. సరే ఏదైనా ఒక మంచి ప్రయత్నం అయితే చేసాం, దీన్ని టేస్టీగా ఉండాలనుకున్నాం. టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాం. వాటర్ తగ్గితే కొంచెం టేస్ట్ బాగుండేదేమో, అయినా తిన్న తర్వాత చూద్దాం మొత్తానికి. తిన్నాక ఇంకా 2 నిమిషాలు ఉంచి తర్వాత తీస్తాం. ఈ నానితోని రకరకాల సమస్యలు నాకు. మొన్న కలర్ బాగుంది, చాలా బాగుంది, కలర్ వచ్చింది, కలర్ లేదు కలర్ లేదు అంటుంది. అసలు కారం వేయొద్దు అనుకున్నాను నేను, అంటే మంచి కారం అక్కడ తెచ్చాం కానీ ఆయన దగ్గర అయినా వేయొద్దు అనుకున్నాను. కానీ ఇప్పుడు నాని వల్ల ఒక చిన్న ఇది చేస్తున్నాను, అంటే వస్తుందో రాదో నాకు తెలియదు. కారం వేసి కొంచెం నూనె పోద్దాం అనుకుంటున్నాను, కలర్ మాత్రమే కలర్ లేదు కలర్ లేదు మొత్తుకుంటుంది. ఇప్పుడు తినే టైంలో కూడా దీని కలర్ అది పాడుదాను. దీంతో కొన్ని ఎంత ప్రభావం అవుతానంటే నాని మాటలకు నేను ఒకసారి చాలా ప్రభావితం అవుతాయి ఆ మాటలు. ఏమో పాపం అంటుంది కదా అని నేను అన్నీ చేసేస్తాను. ఈ మెతకవైఖరి కూడా మంచిది కాదేమో కొన్ని కొన్ని సందర్భాల్లో, కొనుక్కునేమో జీవితంలో కాదేమో.
సరే ఏదేమైనా తన మనసు ఎందుకు నారాజ్ చేయాలి, కొంచెం వేసాను. అయితే మారినా మారిపోయినంటే యాక్చువల్లీ నేనేమంటున్నా అంటే ఇది కొంచెం పెరుగు కూడా యాడ్ చేద్దాం, ప్రోబయోటిక్ కదా అట్లా. కానీ వేడి మీద పెరిగేస్తే కాదు, అది ప్లేట్లో వేసుకున్న తర్వాత అప్పుడు కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకుంటాను. ఇది కంప్లీట్ అయిపోయింది, ఇది కంప్లీట్ అంటే కంప్లీట్ ఎగ్జామ్. టేస్ట్ ఎట్లా ఉందో అదే చూడాలి. టేస్ట్ చూడవే.